गुड इवनिंग। वंस अगेन वेरी गुड इवनिंग टू ऑल। माय वॉइस इज क्लियर? राइट। కొంచెం పేరు అర్థం, ఇవాళ ఫుల్లీ టైర్డ్, ఎక్కువ టైం కాదు, తక్కువలోనే క్లోజ్ చేద్దాం. మనం క్విట్ ఇండియా ఉద్యమం గురించి మధ్యలో ఆపాం నిన్న. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో సహా జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ అరెస్ట్ అయిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణ అసఫ్ అలీ. ఇంతవరకు వ్యాసం నిన్న గాంధీజీతో సహా జాతీయ కాంగ్రెస్ జాతీయ నాయకులంతా అరెస్ట్ అయిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మహిళ అరుణ అసఫ్ అలీ, ఆమెని క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నాయకి లేదా రాణి అంటారు. అరుణ అసఫ్ అలీని క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నాయకి ఆర్ రాణి, క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా గాంధీజీతో సహా జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ అరెస్ట్ అయిన తర్వాత క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ అరుణ అసఫ్ అలీ. ఇంతవరకు నిన్న మనం రాసాం. సో అరుణ అసఫ్ అలీకి ద క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటారు. ద క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నాయకి లేదా రాణి అంటారు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అఫ్ కోర్స్ ఫస్ట్ ఉమెన్ మేయర్ ఆల్సో అరుణ అసఫ్ అలీ. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దులో ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ సరిహద్దులో రహస్య రేడియో స్టేషన్ని, సీక్రెట్ రేడియో స్టేషన్ని నెలకొల్పింది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దులో సీక్రెట్ రేడియో స్టేషన్, రహస్య రేడియో స్టేషన్ని ప్రారంభించింది జయప్రకాష్ నారాయణ్, మదన్ మోహన్ మాలవ్య. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ సరిహద్దులో రహస్య రేడియోని, సీక్రెట్ రేడియోని ప్రారంభించింది జయప్రకాష్ నారాయణ్, మదన్ మోహన్ మాలవ్య. రేడియో అని వచ్చింది కాబట్టి ఒక రెండు క్వశ్చన్లు ఈక్వెంట్గా వచ్చాయి, ఒక బ్రాకెట్లో రెండు మాటలు. సో మనకి రేడియో మీద వచ్చే ఎప్పుడు వచ్చే క్వశ్చన్, వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, పరావర్తనం రిఫ్లెక్ట్ చేస్తుందనే క్వశ్చన్ వస్తుంది. ఐనో ఆవరణం, వాతావరణంలో ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం ఉంటాయి. సో ఈ ఐనో లేయర్, ఐనోస్పియర్ అనేది మనం రేడియో వినడానికి సహకరిస్తుంది. ఆ ఐనోస్పియర్ తర్వాత మళ్ళీ అవి రిఫ్లెక్ట్ అయ్యి భూమి మీదకి వస్తాయి. దాని కారణంగానే మనం రేడియో ప్రసారాలను వింటున్నాం. భారతదేశంలో రేడియో ప్రసారాలని ఆకాశవాణి అనేవారు. ఆ తర్వాత ఎఫ్ఎం వచ్చింది, ఫ్రీక్వెన్సీ మాడ్యూల్. 1927లో భారతదేశంలో ఆకాశవాణి పేరుతో రేడియో ప్రారంభించబడింది. ఈ రేడియో ప్రసారాలకి ప్రధానంగా ఉపయోగపడే పొర ఐనో ఆవరణం, ఐనో లేయర్. తర్వాత కాలంలో రేడియోలో ఎఫ్ఎంస్ వచ్చాయి, ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్, మాడ్యులేషన్స్. ఓకే. సో రేడియోకి సమాంతరంగా నడిచిన మరొకటి దూరదర్శన్. 1950స్లో దూరదర్శన్ వచ్చింది, 1980స్లో కలర్ టీవీలు వచ్చాయి. ఇక్కడ రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి అప్పుడప్పుడు. తెలుగులో మొట్టమొదటి కలర్ సినిమా,
ఫస్ట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఉండేవి. మూవీస్ మీద మన క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి మూవీ హరిశ్చంద్ర, మొట్టమొదటి టాకీ మూవీ అల్లమార, అత్యున్నతమైనటువంటి అవార్డు ఆస్కార్ అవార్డు అంతర్జాతీయ స్థాయిలో, భారతదేశంలో సినిమా రంగంలో అత్యున్నతమైనటువంటి అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఎలా పిలుస్తారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని? టాలీవుడ్ అని, హిందీ ఫిలిం దాన్ని బాలీవుడ్ అని. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా వెస్ట్ బెంగాల్ దాన్ని కూడా టాలీవుడ్ అంటారు, కోలీవుడ్. ఈ ఏరియా నుంచి మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ కనెక్టివిటీ చెప్తున్నారు ఇక్కడ ఎంత ఎందుకు వచ్చింది. ఆకాశవాణి, ఆ తర్వాత దూరదర్శన్, దూరదర్శన్ తర్వాత కలర్ టీవీ ప్రసారాలు వచ్చాయి, తర్వాత సినిమాలు స్టార్ట్ అయ్యాయి. 1930 నుంచే భక్త ప్రహ్లాద తెలుగులో అయితే, ఇండియాలో అయితే రాజ హరిశ్చంద్ర, అల్లమార. అక్కడి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంటుంది, తెలుగులో మొట్టమొదటి కలర్ సినిమా ఏంటి అని. తెలుగులో మొట్టమొదటి కలర్ సినిమా లవకుశ. ఆ తర్వాత సినిమా స్కోప్స్ అని వచ్చాయి, సినిమా స్కోప్. తెలుగులో మొట్టమొదటి సినిమా స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు. అంటే ఇవన్నీ అడిగిన క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. సినీ ఫీల్డ్లో సినిమాకు సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయిలో టాప్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డు, ఇండియాకు సంబంధించి అయితే టాప్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. అంటే ఇది చెప్తున్నా జస్ట్, మీరు రాయడానికి చెప్పట్లేదు. ఇక్కడ కనెక్టివిటీ అంటే జస్ట్ మనం చదవాల్సినటువంటి వే ఇలా ఉంటుంది, ఇవన్నీ ఇలా గుర్తుండిపోతాయి అంతే. దాదాసాహెబ్ ఫాల్కే దేశస్థాయిలో అత్యున్నత అవార్డు సినిమా రంగంలో, ఇంటర్నేషనల్ లెవెల్స్లో అయితే ఆస్కార్ అవార్డ్స్ మూవీస్కి సంబంధించి. సో మొట్టమొదటి కలర్ సినిమా తెలుగులో లవకుశ, మొట్టమొదటి సినిమా స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజు. ఒక రైట్ సరే, అది వదలేదు. ఇంకో క్వశ్చన్ వస్తుంది, దూరదర్శన్కి సంబంధించి ఒక స్లోగన్ ఉంటుంది, సత్యం శివం సుందరం. ఇది దేనికి సంబంధించినటువంటి స్లోగన్ అనే క్వశ్చన్ అడుగుతున్నాను. సత్యం శివం సుందరం, ఇది దూరదర్శన్కి సంబంధించినటువంటి స్లోగన్. ఆటోమేటిక్గా సత్యం అంటే సత్యమేవ జయతే, మన నేషనల్ యాంబ్లం కింద ఉంటుంది, సత్యమేవ జయతే. సత్యం శివం సుందరం, ఇది దూరదర్శన్ యొక్క క్యాప్షన్. తెలంగాణ ఛానల్ యాదగిరి, ఓకే, యాదాద్రి పేరు మీద యాదగిరి, వెరీ గుడ్. ఇంక వదిలేయండి, రాద్దాం ఇవన్నీ రాద్దాం కానీ, బట్ మీకు ఐడియా కోసం అలా చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సత్యజిత్ రే, అసలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే సత్యజిత్ రే, ఆయన తీసినటువంటి పదేరు పాంచాలి, ఇలా ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో, సో అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్ అంతా కూడా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి దాంట్లోకి మనం వెళ్ళగలగాలి. మా అది ఆపేది. క్విట్ ఇండియా ఉద్యమం, ఇప్పుడు మీరు రాయలేదని బాధపడకండి, డెఫినెట్గా అవన్నీ ఉంటాయి, రాద్దాం మనం. జస్ట్ ఐడియా కోసం చెప్పారు. చెలకుర్తి, ఓకే, మా దగ్గర ఊరు, మా విలేజ్కి దగ్గర చెలకుర్తి. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ సరిహద్దులో రహస్య రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు జయప్రకాష్ నారాయణ్ అండ్ మదన్ మోహన్ మాలవ్య. బొంబాయిలో ఇప్పుడు ముంబై, అప్పుడు బొంబాయి, బొంబాయిలో చాలామంది మిషన్ ఆంబులం పెడుతున్నారు, సో హ్యాపీ శంకర్ సురేష్. బొంబాయిలో ఒక రహస్య రేడియో ద్వారా ఈ ఉద్యమాన్ని నడిపిన మహిళ ఉషా మేత. బొంబాయిలో ఒక రహస్య రేడియో ద్వారా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపినటువంటి మహిళ ఉషా మేత. ఈ ఉషా మేత మీద కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉషా మేత, సో ఇక్కడ ఒక విషయం కనపడండి, మనకి అప్పుడప్పుడు వాట్సాప్లలో ఒక స్టేటస్ వస్తుంది, ఒక వ్యక్తి డైమండ్స్ కోసం తొవ్వి 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 అది ఇంకా కొద్ది దూరంలో డైమండ్స్ దొరుకుతాయనగా ఆపేస్తాడు, డైమండ్స్ దొరుకుతాయనగా ఆపేసి వెళ్ళిపోతాడు. ఇంకో వ్యక్తి ఆ కొంచెం తొవ్వి డైమండ్స్ తీసుకుంటాడు. చాలామంది స్టార్టింగ్ నుంచి మిషన్ కోసం ఉన్న విద్యార్థులు కొంతకాలం లేట్ అయ్యేసరికి కొంచెం దూరంగా వెళ్తున్నారు. సో డెఫినెట్గా మిషన్ డైమండ్స్ని ఇస్తుంది, డైమండ్స్ లాంటి మనసుని ఇస్తుంది, డైమండ్స్ లాంటి జీవితాన్ని ఇస్తుంది తప్పకుండా. ఆలస్యం అవ్వచ్చు కానీ ఆ బాధని పెయిన్ని మనం తట్టుకొని దీని వెనకాల నిలబడగలిగితే డెఫినెట్గా మనకి డైమండ్స్ దొరుకుతాయి, షూర్ అది.
కొంచెం కావాల్సింది మనకి ఓపిక. నిరంతరాయంగా మన ప్రయత్నం మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే డెఫినెట్గా దొరుకుతాయి. రైట్, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా శ్రీచరణ్ ఫోర్త్ క్లాస్ వెరీ గుడ్. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బెర్లిన్ నుంచి జర్మనీ రాజధాని బెర్లిన్ నుంచి తిరగబడండి అని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించింది ఎవరు? తిరగబడండి, తిరగబడండి అని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించింది ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా బెర్లిన్ నుంచి ప్రసంగిస్తూ భారత ప్రజల్ని తిరగబడండి అని ఉద్బోధించింది లేదా ప్రేరేపించింది సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్, సుభాష్ చంద్రబోస్, నవ్య సిక్స్త్ క్లాస్, వెరీ నైస్. డెఫినెట్గా నమ్మిన వాళ్ళకి ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఏ రంగంలో అయినా నమ్మకమే డెఫినెట్గా గెలిపిస్తుంది. నమ్మకం చాలా ఇంపార్టెంట్, మనల్ని మనం నమ్మటం చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకం ఎప్పుడైతే మనకు వస్తుందో ఏదైనా సాధిస్తాం. బెర్లిన్ నుంచి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా తిరగబడండి అని ప్రజల్ని ఉద్బోధించింది లేదా ప్రజల్ని ప్రేరేపించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1857 ఇంటర్ సెకండ్ ఇయర్, వెరీ నైస్. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అంతటి తీవ్రమైన తిరుగుబాటు క్విట్ ఇండియా ఉద్యమం అని ఎవరు పేర్కొన్నారు? హూ కామెంటెడ్ ఆల్మోస్ట్ క్విట్ ఇండియా మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1957 సిపాయి ముట్ని. 1857 సిపాయి తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు తర్వాత అంతటి తీవ్రమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అని ఎవరు పేర్కొన్నారు? 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత ఆ స్థాయిలో వచ్చినటువంటి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అని పేర్కొన్నది అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ లిత్గో. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ లిత్గో. లార్డ్ లిన్ లిత్గో క్విట్ ఇండియా ఉద్యమం సిపాయిల తిరుగుబాటు తర్వాత అంతటి తీవ్రమైన తిరుగుబాటు అని పేర్కొన్నది. 10th క్లాస్ దీక్షిత్, వెరీ నైస్. ఏడీబీ అంటే ఆదిలాబాదా? ఓకే. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత అంతటి తీవ్రమైనటువంటి తిరుగుబాటు క్విట్ ఇండియా ఉద్యమం అని పేర్కొన్నది అప్పటి గవర్నర్ జనరల్ ఆర్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్ లిత్గో. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ ఎవరు? క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్. 4th వైష్ణవి రాజ్, 4th అండ్ రోహిత్, 6th. ఎక్కడి నుంచి అమ్మా మీరు? 4th అండ్ 6th క్లాస్ ఎక్కడి నుంచి? సందీప్ ఫ్రమ్ బట్టుగూడెం, బీ ఫార్మసీ సెకండ్ ఇయర్. బట్టుగూడెం అంటే మా ఊరు దగ్గర బట్టుగూడెమా? ఓకే, నైస్. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ఎన్జికేలో. ఓకే, వెరీ గుడ్ సందీప్, ఆల్ ద బెస్ట్. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ మహాదేవ్ దేశాయ్. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మరణించినటువంటి ప్రముఖులు, క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో మరణించినటువంటి ప్రముఖులు ఒకరు మహాదేవ్ దేశాయ్, ఆయన గాంధీజీ యొక్క పర్సనల్ సెక్రటరీ ఆ ఉద్యమ కాలంలో.
మహాదేవ్ దేశాయ్, రెండవ వ్యక్తి కస్తూరిబా గాంధీ, గాంధీజీ గారి యొక్క సతీమణి. కస్తూరిబా గాంధీ ఇట్ ఇండియా ఉద్యమ కాలంలో మరణించినటువంటి 9th, ఏం పేరమ్మా 9th క్లాస్, ఇక్కడి నుంచి విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా, విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మరణించినటువంటి ప్రముఖులు మహాదేవ్ దేశాయ్ అండ్ కస్తూరిబా గాంధీ. కస్తూరిబా గాంధీ పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఆరున 1944 స్వాతి ఎన్జికే లోకే. 1944 మే 16th గాంధీజీని ఆద్యశ్రీ అండ్ విశ్వశ్రీ ఫ్రమ్ చెన్నూర్ ఈ కొంచెం రాసినాక మీకు ఒక అందరికీ ఒక హ్యాపీ న్యూస్ చెప్తాను. ఇవాళ మధ్యాహ్నం క్లాస్ అందుకే పెట్టలేదు, మధ్యాహ్నం సివిల్స్ క్లాస్ పెట్టలేదు ఇవాళ. సో మళ్ళీ ఒక ప్రయత్నం చేశాను, ప్రయత్నం సఫలీకృతమైంది. మీ అందరికీ హ్యాపీ న్యూస్ చెప్తాను ఈ కొంచెం రాసినాక. పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఆరున గాంధీజీని జైలు నుంచి విడుదల చేయడంతో ఫిట్ ఇండియా ఉద్యమం ఆగిపోయింది. 1944 మే 6th గాంధీజీని జైలు నుంచి విడుదల చేయడంతో విట్ ఇండియా ఉద్యమం ముగిసింది. విట్ ఇండియా ఉద్యమం ముగిసింది. విట్ ఇండియా ఉద్యమం ప్రారంభంలో ఉన్నటువంటి వైస్రాయ్, విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు కవిత ఫ్రమ్ తెల్కాపల్లి, విచ్ క్లాస్ యూర్ స్టడీ, చైతన్య సెకండ్ క్లాస్, స్ఫూర్తి ఫస్ట్ క్లాస్ ఫ్రమ్ నల్గొండ. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ రిష్వంత్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్. 5 డేస్ నుంచి సివిల్స్ క్లాసెస్ వింటున్నా సార్. 7th క్లాస్ వెరీ నైస్. ఇలా 5th, 6th, 7th క్లాసుల నుంచి మనం సివిల్స్ తింటే మన సక్సెస్ ఎవరు ఆపగలరు చెప్పండి? ఎవరు ఆపలేదు. సో ఈ ప్రయత్నం అంతా అదే మిషన్ ప్రయత్నం అంతా కూడా. సో ఈ నాలెడ్జ్ని స్కూల్ ఏజ్ నుంచి 3rd క్లాస్ స్కూల్ ఏజ్ నుంచి మనల్ని దీనికి ట్యూన్ చేయగలిగితే పీజీ ఫస్ట్ ఇయర్ ఓకే. డెఫినెట్గా మనకి ఏవైతే కొన్ని పాటి అవకాశాలు గొప్ప గొప్ప వాళ్ళకి అందుతున్నాయో, గొప్ప గొప్ప వాళ్ళు మీన్స్ ఉన్నత స్థానంలో ఉన్నవారికి, డబ్బులు ఉన్న వాళ్ళకి, సమాజంలో ఒక హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి అందుతున్నటువంటి అవకాశాలని మనం కూడా చాలా ఈజీగా అందుకోవచ్చు. సో మనం అందుకున్న తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి వాటిని తిరిగి సమాజానికి పంచితే సమాజంలో ఉన్నటువంటి ఈ ఇన్ఈక్వాలిటీస్, ఈ అంతరాలు తగ్గిపోతాయి. సో అప్కమింగ్ జనరేషన్ యొక్క ఆలోచన విధానాన్ని పాజిటివ్గా టర్న్ చేసి కొంచెం శ్రమించి కష్టపడి, సో మనకి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఏరియాకి నెక్స్ట్ తరాలు రావడానికి ఆ ఫెసిలిటీస్ ఉండే విధంగా మనం నిర్ణయించగలిగే స్థాయికి రీచ్ అయితే డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ సొసైటీని, ఒక అందమైన సమాజాన్ని, అందరికీ అవకాశాలు ఉండే సమాజాన్ని, అందరూ గౌరవించబడేటటువంటి సమాజాన్ని, నేరాలు లేనటువంటి సమాజాన్ని డెఫినెట్గా మనం చూడవచ్చు. నేను చాలా బలంగా నమ్ముతున్నాను, నేను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను మన ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. మనందరం బ్రతికుండగా ఎక్కడున్నా మనం భయం లేనటువంటి స్వేచ్ఛ వాతావరణంలో తిరిగేటటువంటి మనుషులు ఉన్నారు కదా, మనకేంటి భయం? ఇప్పుడు మనుషులు ఉన్నారు అని భయపడుతున్నాం, మనుషులు ఉన్నారు, మనుషుల మధ్య బ్రతుకుతున్నాం, మనకేంటి భయం అనేటటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏదైతే స్వేచ్ఛా స్వర్గంలోకి నడిపించమని ఆయన కవిత రాశాడో, ఒక మనిషి ఇంకొక మనిషిని దోచుకున్నటువంటి, అణిచివేయనటువంటి అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి పూర్తిగా రావట్లేదు నాకు, కానీ ఠాగూర్ సినిమాలో కూడా ఉంటుంది, అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి నా భారతదేశాన్ని నడిపించమని అడిగాడు రవీంద్రనాథ్ ఠాగూర్. సో అటువంటి స్వేచ్ఛ ప్రపంచాన్ని, సమాజాన్ని చూడాలి మనం. సో ఇది మన జీవితకాల లక్ష్యమే మనందరం వర్క్ చేస్తే పాసిబుల్ అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. సెకండ్ క్లాస్ అమీర్పేట, యు ఆర్ ఆల్సో వెరీ రెగ్యులర్ నవనీత్, డెఫినెట్గా పాజిబుల్ అవుతుంది. నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను కాబట్టి అలా వర్క్ చేస్తున్నాను. ఈ కొంచెం రాసినాక దీని మీద మాట్లాడు. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్
లార్డ్ లిన్ లిత్గో క్విట్ ఇండియా ఉద్యమం ముగింపు సమయంలో ఉన్నటువంటి క్విట్ ఇండియా ఉద్యమం డెఫినెట్గా శూరమ ఆరిక డెఫినెట్గా మనం సివిల్స్ సాధించిన మార్పు తేవచ్చు, సివిల్స్ సాధించకపోయిన మార్పు తేవచ్చు. డెఫినెట్గా ఆ ప్రయత్నంలో మనం చాలా నేర్చుకుంటాం. సక్సెస్ అయితే ఒక రకంగా తేవచ్చు, సక్సెస్ అవ్వకపోయినా ఇంకొక రకంగా కూడా మనం మార్పు తేవచ్చు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో, క్విట్ ఇండియా ఉద్యమం ముగిసినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ క్విట్ ఇండియా ఉద్యమం ముగిసినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ వేవెల్ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో, అది ముగిసేటప్పటికీ వైస్రాయ్ మారిపోయాడు, లార్డ్ వేవెల్ ఉన్నాడు. పవిత్ర ఫిఫ్త్ క్లాస్ ఫ్రమ్ కల్వకుర్తి, ఇట్స్ అ వెరీ నైస్, ఇది చాలా హ్యాపీ మూమెంట్ కూడా. ఇలా మీరు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, నా ఫేస్లో స్మైల్ చూడండి, వెళ్ళిపోతుంది నా ఫేస్, ఇంత టైర్డ్నెస్ ఇలా ఫుల్ అలసిపోయచ్చు కూడా. నా చిన్నపిల్లల మెసేజ్ చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ, అంటే నమ్మకం కలుగుతుంది. డెఫినెట్గా రాబోయే జనరేషన్కి మనం దీన్ని ఇవ్వగలిగితే మనం బ్రతికుండగా డెఫినెట్గా అట్లాంటి సమాజాన్ని చూడొచ్చు అనే నమ్మకం కలుగుతుంది. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇవాళ మళ్ళీ ఒక ప్రయత్నంగా సో ఇద్దరు మినిస్టర్స్ని కలిశాను ఇవాళ నేను. సో మళ్ళీ నేను లైఫ్లో నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ రోజు వరకు నా కోసం నేను ఎవరిని అడిగింది ఏది లేదు, నేను అడిగాను కూడా, నా కోసం నేను అడిగాను, నాకు చాలా ఆత్మగౌరవం, నాకు ఇది కావాలని నేను అడిగాను సార్. కానీ మరొకసారి రైట్ టైంలో ఈ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా బుక్స్ మీ చేతిలో ఉంటే డెఫినెట్గా మీరు చాలా ఈజీగా మీరు రాయబోయే ఎగ్జామ్స్ని యాక్సెస్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఇవ్వాలి అని అంటే, సో ఇప్పటికీ నిజంగా నా శక్తి సరిపోవట్లేదు. నేను మిషన్ కోసం ఫైనాన్షియల్గా అంటే నా నాలెడ్జ్ కానీ నా టైం కానీ ఓకే పోతే పోయింది, దాని నుంచి హ్యాపీనెస్ కూడా వచ్చింది నాకు. కానీ సో ఫైనాన్షియల్గా లాట్ ఆఫ్ సఫరింగ్, ఇవ్వగలిగే స్టేజ్లో లేము కాబట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళు వెళ్ళి మీట్ అవి అడగడం జరిగింది, దే ఆర్ యాక్సెప్టెడ్. సో మనకి థర్డ్ రోజు, దిస్ మంత్ ఆఫ్ థర్డ్ ఆగస్ట్ థర్డ్ రోజు, సో ఫస్ట్ జూమ్లో ఒక మినిస్టర్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఆ సెషన్ తర్వాత ఒకసారి డైరెక్ట్గా నల్గొండ ఆర్ సూర్యాపేట, సో మనతో ఇంటరాక్ట్ అవుతా అని చెప్పారు. అది అయిన తర్వాత జస్ట్ ఫోర్త్కి, అంటే థర్డ్కి ఆన్లైన్ మీట్ ఓకే, మనందరం ఎక్కడన్నా కండక్ట్ అవ్వచ్చు. ఫోర్త్కి నల్గొండ మహబూబ్ నగర్ టౌన్లో సో మిషన్ విద్యార్థులతో ఒక మినిస్టర్ ఇంటరాక్షన్ ఉంది. సో ఆ రోజు ఇంటరాక్షన్ తర్వాత వాళ్ళు డెఫినెట్గా అష్యూరెన్స్ ఇచ్చారు, మీటింగ్ తర్వాత మీరు ప్రింట్ చేసుకోండి, మేము భరిస్తాం ఆ కాస్ట్ అని. నల్గొండది ఆర్ సూర్యాపేట ఆర్ నల్గొండ ఎక్కడైనా కావచ్చు. సో అదొక మీట్ మోస్ట్లీ 10th August 10th లోపు ఉంటుంది. ఇది ఎండ్ అయిపోయిన తర్వాత మనం నోటిఫికేషన్ కంటే ముందే మెటీరియల్ తీసుకుందాం. ఇప్పుడు అడగవచ్చు చాలామంది, సార్ నల్గొండ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి మహబూబ్ నగర్ వాళ్ళకి ఓకే, మిగతా వాళ్ళకి ఏంది అని. సో మిగతా వాళ్ళకి కూడా ఇంకొంత ఎక్కువ అడిగే అవకాశం కూడా దొరుకుతుంది ఈ రెండు మీట్స్ తర్వాత. సార్ ఇక్కడే కాదు, మాకు వేరే డిస్టిక్లో కూడా ఉన్నారు. సో మీ స్థాయికి అసలు ఇది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని వేరే డిస్టిక్లో ఉన్నటువంటి మా స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయండి అని నేను అడగగలుగుతాను. డెఫినెట్గా మోస్ట్లీ మనం చాలా షార్ట్ పీరియడ్లో ఈ 2 మీట్స్ అయిన తర్వాత మనం మెటీరియల్ తీసుకోవచ్చు. సో వాళ్ళ ద్వారానే ఎందుకు అడిగాను అంటే, మనకి ఇది కూడా వస్తుంది, చాలామంది వ్యక్తులు ఎవరైనా స్పాన్సర్డ్ రావచ్చు. సో వాళ్ళు కొంత సానుకూలంగా స్పందించారు మిషన్ గురించి తెలిసిన తర్వాత. సో బిఆఫ్ ఆఫ్ మేము ఎన్నో చేస్తున్నాం కానీ సొసైటీలో ఇలా కూడా ఒక ప్రోగ్రామ్ రన్ అవుతుంది, సో ఇది ఈ విధంగా యూత్లో ఒక మార్పుని, చేంజ్ని, పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది కాబట్టి ఎంతో కొంత మేము డెఫినెట్గా మేము ఇందులో హెల్ప్ చేస్తాము అనేది ఒకరు డైరెక్ట్గా చెప్పారు, ఒకరు ఇండైరెక్ట్గా చెప్పారు కాబట్టి మళ్ళీ ఫైనల్గా వాళ్ళని అడిగి చూద్దామని వాళ్ళ టైం తీసుకొని కలవడం జరిగింది. డెఫినెట్గా మేము ఒకసారి మీ విద్యార్థులతో మీట్ అవుతాం, మీట్ అయిన తర్వాత డెఫినెట్గా వితిన్ అది అయిపోయిన తర్వాతనే మీరు ఎక్కడ చెప్తే అక్కడ దాని కాస్ట్ మేము భరిస్తామని చెప్పారు కాబట్టి మీకు ఆ సమస్య కూడా తీరిపోతుంది. ఇదంతా ఎందుకు అంటే, మీ నెంబరింగ్ పెరిగితే, మీరు స్టాండ్ అయితే, మిషన్ వెనకాల నిలబడే వాళ్ళ సంఖ్య పెరిగితే, సో మనం ఇంకా మోర్ నీడీ పీపుల్కి మనం రీచ్ అవ్వద్దు, మనకి ఏమీ వద్దు, మనం ఈ నాలెడ్జ్ని పంచగలిగితే చాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనం కోరుకునేది ఇలాంటి నాలెడ్జ్, ఇలా ఆలోచించవచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా జీవించవచ్చు, ఇలా మనుషులకు సపోర్ట్ చేయొచ్చు, మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనం కూడా గొప్ప స్థాయికి ఎదగచ్చు, ఇది
మోర్ పీపుల్కి నీడీ అవ్వాలి. రమ్య ఫ్రమ్ జనగాం, వెరీ నైస్. సో చాలా బలమైన సంకల్పం, నేను మళ్ళీ చెప్తున్నాను కదా, డెఫినెట్గా ఇది తీరుతుంది. ఎందుకంటే ఇందులో మీరు ఎవరేమనుకున్నా నా స్వార్థం అయితే ఏం లేదు, నా స్వార్థం ఒకటే, నా కళ ఒకటే, నా డ్రీమ్ ఒకటే. డెఫినెట్గా ఒక మంచి సమాజాన్ని చూడాలి. ఎందుకు మనుషులు మంచిగా ఉండకూడదు, మంచిగా ఆలోచించకూడదు, ఎదుటివారి యొక్క సక్సెస్ని మనం ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, ఎదుటివారి యొక్క బాధని ఎంతో కొంత మనం ఎందుకు పంచుకోకూడదు. ఈ ఆలోచన ఇలా ఆలోచిస్తే పోయేదేమో, ఎవడు గొప్ప, ఎవడు తక్కువ, ఎవడు గొప్ప చెప్పండి, ఎవరు కాదు, అవకాశాలు కలిసి వచ్చినాడు గొప్ప. అవకాశాలు ఎవరికి కలిసి వస్తే, ఎవరికి కొంత అదృష్టం తోడైతే వాళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్నారు. మిగతా వాళ్ళకి అలాంటి సపోర్ట్ దొరకక, అలాంటి ధైర్యం లేక, సో అట్లా ఎవరు నడిపే వాళ్ళు లేక వెనుకబడిపోతున్నారు. కాబట్టి ఎవరు గొప్ప, ఎవరు తక్కువ కాదు, అందరు ఈక్వల్. మిషన్ కాన్సెప్ట్ ఈజ్ ఇదే, మనుషులందరూ ఈక్వలే. వాళ్ళకు ఉన్నటువంటి రీసోర్సెస్, ఆపర్చునిటీస్, వాళ్ళకు దొరికినటువంటి సపోర్ట్ కారణంగా కొంతమంది అలా కనపడుతున్నారు, కొంతమంది ఇలా కనపడుతున్నారు. కానీ బై నేచర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. చాలామంది నేను ఒక ఆయన మాట్లాడుతూ అడిగాను, ఇవన్నీ చెప్తున్నావు కానీ నువ్వు కుల వ్యవస్థను ఎలా మాపుతావు, కాబట్టి కులాల బేస్గానే మనం పోరాడాలి, కులాల బేస్గానే మనం ఉద్యమాలు చేయాలని ఒక అతను మాట్లాడాడు, ఒక లీడర్. నేను చెప్పాను, నువ్వు అలా పోరాడినంతకాలం ఈ దేశంలో కుల వ్యవస్థ పోదు, తారతమ్యాలు పోవు. సో మిషన్లో కులం ఉందా ఇప్పుడు? మనం ఆలోచించట్లేదు, మన మనుషులందరూ ఈక్వల్ అంటున్నాం. సో అందరినీ కలుపుకొని అందరం ఈక్వల్ అని మనం వర్క్ చేస్తేనే డెఫినెట్గా ఇది పోతుంది. ఎందుకు పోదో కూడా చూద్దాం మనం. మనందరం అనుకుంటే పోతుంది, ఎవరు తక్కువ చెప్పండి, మనిషి ఎవరు తక్కువ కాదు, అందరూ ఒకటే. మనం ఇలా సమాజం డబ్బుని బట్టి, పవర్ని బట్టి, అధికారాన్ని బట్టి గొప్పవాడు అంటుంది. కాబట్టి మనుషులు గొప్ప స్థాయిలో కనపడుతున్నారు. మంచి మనసులోనే గొప్పవాడిగా చూసే మనుషులు తయారైతే, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తినే గొప్పగా చూసేటటువంటి సమాజం తయారైతే, అప్పుడు హోదాతోటి, అధికారంతోటి, డబ్బుతోటి సంబంధం లేకుండా గౌరవించబడే మనుషుల సంఖ్య పెరుగుతుంది. సో అట్లాంటి జనరేషన్ని తయారు చేస్తే మనం ఆటోమేటిక్గా అప్పుడు ఈక్వల్కి వస్తుంది. సో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ మంచి మనసు ఉంటే, అధికారం ఉన్న వాళ్ళందరికీ మంచి చేయాలనే ఆలోచన ఉంటే, సో డెఫినెట్గా సమాజం చేంజ్ అవుతుంది. జస్వంత్ 5th class ఎక్కడి నుంచమ్మా? సో మార్పు కనిపిస్తుంది, మార్పు రావాల్సిందే. మనం ప్రయత్నం చేస్తూ పోతే మార్పు వస్తుంది. నేను చెప్తున్నాను కదా, సివిల్స్కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ సక్సెస్ అయినా మనం కొంత మార్పు చేయొచ్చు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సీరియస్గా, నేను ఇంత మంచి సబ్జెక్టు మాట్లాడితే దాని గురించి ఇప్పుడు ఎందుకు పోయి మాట్లాడితే మాగరాదు? సబ్జెక్టు గురించి కొంచెం పక్కకు మాట్లాడదాం. సో మాట్లాడుతూ ఉంటే నమ్మకం వస్తుంది. ఎలా నమ్మకం వస్తుంది? చిన్నపిల్లలతో మాట్లాడుతున్నప్పుడు, ఇలా మిషన్ని ఫాలో అవుతున్న మీతో మాట్లాడుతున్నప్పుడు, సమాజంలో ఇంకొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు, మీ అందరి మీలో కొంతమంది పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, వెరీ రీసెంట్గా టాప్ లెవెల్లో ఉన్నటువంటి మనుషులతో కూడా మాట్లాడుతున్నప్పుడు, సో వాళ్ళు ఇట్లాంటి ఐడియాలజీతో డిస్కస్ చేస్తున్నప్పుడు నమ్మకం కలుగుతుంది. డెఫినెట్గా ఇలా చెప్పేవాళ్ళు, ఇలా ఆలోచింపజేసే వాళ్ళు ఉంటే ఏ స్థాయిలో ఉన్నటువంటి మనిషి కూడా ఖచ్చితంగా ఇలా ఆలోచిస్తాడు అనే నమ్మకం కలుగుతుంది. నమ్మకం నాకు ఎలా కలుగుతుంది? ఆ దిశగా నేను ప్రయాణిస్తున్నాను, జర్నీ చేస్తున్నాను, ఆ దిశగానే డిస్కస్ చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఎంటైర్ జర్నీ అటే నడుస్తుంది, నడుస్తుంది కాబట్టి నమ్మకం వస్తుంది. డెఫినెట్గా ఈ డోంట్ వరీ, మనం పూర్వం బాధపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న శక్తిని బయటకు తెచ్చుకుంటే మనం కూడా డెవలప్ అవుతాం. ఐఎమ్ వీరేష్, ఐఎమ్ ఫ్రమ్ కపట్రాల విలేజ్ కర్నూల్. మీ విలేజ్కి చాలా నేమ్ ఉంది, కపట్రాల అంటే తెలుసు, చాలా వీడియో చూశాను నేను కూడా. డెఫినెట్గా చాలా సంతోషం, కపట్రాల గ్రామం నుంచి కూడా ఒకరు మన క్లాస్ వింటున్నారు. ఇట్స్ వెరీ హ్యాపీనెస్. డెఫినెట్గా మనందరం అనుకుంటే మారుతుంది సమాజం. సో మనకి వేరే వారు ఎక్కడెక్కడి నుంచి వారు ప్రజెంటేషన్ ఉంది, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఫాలో అవుతున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు. ఇట్లాంటి ఐడియాలజీని, భావజాలాన్ని మనం బలంగా నెక్స్ట్ జనరేషన్లో కూడా తీసుకెళ్తే, 10 to 15 years డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక వండర్ఫుల్ సొసైటీని మనం చూడొచ్చు. ఇట్ పాసిబుల్, ఎందుకంటే డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్తో నేను డిస్కస్ చేస్తున్నప్పుడు కలుగుతున్న నమ్మకం. కాబట్టి డెఫినెట్గా ఎంతసేపు ఉద్యోగం ఆలోచించకండి, మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ఆలోచించండి. ఆ క్రమంలో డెఫినెట్గా జాబ్ వస్తుంది, జాబే నీ గోల్ అయితే నీకు వస్తుంది.
యా వెరీ నైస్ చూశాను రవికృష్ణ సార్ వీడియోస్ కూడా చూశాను మీ విలేజ్ని దత్తత తీసుకున్నారు డెఫినెట్గా మాట్లాడుతూ ఉంటే అందరినీ ఇటువైపు లాగగలిగామనే శక్తి మిషన్కి వస్తుంది అనిపిస్తుంది నాకు సో మనం డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్తో డిస్కస్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు పవిత్ర ఫిఫ్త్ క్లాస్ స్కూల్లో కంటే బాగా అర్థమవుతుందని ఫిఫ్త్ క్లాస్లోనే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సో డెఫినెట్గా రెగ్యులర్గా నేను నాకు ఇంకొకటి కూడా ఉంది మిషన్ ఇలా పోతే రోజు అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో అట్లీస్ట్ 25 మినిట్స్ అన్ని స్కూల్ వేరేలాగా ఈ ప్రోగ్రామ్ తీసుకుపోవాలని కూడా ఉంది నాకు సో మనకి గవర్నమెంట్ లెవెల్ నుంచి ఇంపార్టెంట్ పర్సన్స్ కూడా మిషన్కి ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి ఒక ప్రపోజల్ పోతే ఆల్ స్కూల్స్ ఏముంది యూట్యూబ్ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది లాస్ట్ ఎండింగ్లోనో మార్నింగ్లోనో 20 to 25 మినిట్స్ ఈ క్లాస్ పడేస్తే జస్ట్ 20 మినిట్స్ పర్ డే ఆల్ చిల్డ్రన్స్ 6 to 10th క్లాస్ ఉన్న పిల్లలందరూ డెఫినెట్గా ఎందుకు చేంజ్ రాదు ఎందుకు మార్పు రాదు డెఫినెట్గా వింటారు ఎందుకంటే జస్ట్ ఇలా కొన్ని క్లాసులు విన్న స్టూడెంట్స్కే ఇంత బాగా అర్థమవుతుందని రియాక్ట్ అవుతున్నప్పుడు సో ఏ మీద ఉన్నా మనం అవ్వచ్చు ఐపీఎస్ ఉన్న అవ్వచ్చు ఐఏఎస్ ఉన్న అవ్వచ్చు మనం ట్రై చేస్తే అంతకంటే ఇంకా బెటర్ అవ్వచ్చు కాబట్టి మనం నెక్స్ట్ స్టేజ్ అదే అనుకుంటున్నాం ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ అవసరమైతే నెక్స్ట్ ప్రైవేట్ స్కూల్ కూడా వస్తాయి మా పిల్లలకు కూడా ఇది అవసరమని ఏముంది ఈ టెక్నాలజీ ఉంది ఎక్కడైనా అన్ని స్కూళ్ళల్లో ప్రొజెక్టర్స్ ఉంటాయి యూట్యూబ్ కనెక్షన్ ఉంటుంది అందరూ వినొచ్చు ఎందుకు నెక్స్ట్ జనరేషన్ మార్చలేము డెఫినెట్గా మార్చవచ్చు నేను చెప్తున్నాను కదా అన్ని స్కూళ్ళల్లో ఉదయం పూట స్కూల్ పిల్లలకి వినిపించవచ్చు ఈవినింగ్ పూట 8 to 9 గ్రామ ప్రజలందరికీ వినిపించవచ్చు గ్రామ ప్రజలు కూడా వినిపించవచ్చు ఈ 8 to 9 క్లాస్ వీక్లీ వన్స్ రోజు కాకుండా ఎవ్రీ సండే 8 to 9 గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా స్కూల్ ముందు లాంచ్ చేస్తే అందరూ వచ్చి వినొచ్చు అందరం నేర్చుకోవచ్చు ఎలా ఆలోచించవచ్చు ఎలా బతకవచ్చు ఎలా సహాయం చేయవచ్చు ఎలా సంతోషంగా ఉండవచ్చు సో ఇంతకంటే గొప్ప లైఫ్ ఏంటి అసలు సో ఇది పాసిబుల్ అవుతుంది నేను చెప్తున్నాను కదా మిషన్ ఆ దిశగానే అడుగులు వేస్తుంది డెఫినెట్గా ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ తీసుకెళ్తుంది ఒక్కరిని అనుకుంటే ఇలా వెళ్తుంది మీరందరూ అనుకుంటే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది మీరందరూ కూడా అలా అనుకుంటే ఆ క్రమంలో నీకు తెలియకుండా నువ్వు అనుకునే ఐఏఎస్ అవుతావు నువ్వు అనుకునే ఐపీఎస్ అవుతావు నువ్వు అనుకునే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతావు నువ్వు అనుకునే ఎస్ఐ అవుతావు గ్రూప్ 2 ఆఫీసర్ అవుతావు నువ్వు ఏదనుకుంటున్నావు అది నీకు తెలియకుండానే అవుతావు ఎందుకంటే నీలో ఎప్పుడైతే ఇతరులకు మంచి చేయాలనే ఆలోచన ప్రవేశిస్తుందో నీలో తెలియని శక్తి వస్తుంది ఒక పవర్ బయటకు వస్తుంది ఆనందం వస్తుంది కష్టపడాలనే తత్వం వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇది నేర్చుకోండి అని చెప్తున్నాను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే ఆలోచన నీకు వస్తే పవర్ వస్తుంది నేను చెప్పేది అదే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే థాట్ ఆలోచన నువ్వు నేర్చుకుంటే పవర్ వస్తుంది పవర్ అనేది పోస్టుని బట్టి డబ్బును బట్టి హోదాని బట్టి కాదు నేను చెప్పాను కదా నేను ఇంటర్మీడియట్ చదువుతూ నేను మా ఊళ్ళో పిల్లలందరూ ట్యూషన్ చెప్పాను సో వాళ్ళు నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా ఇప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలుసా నాకు ఏ పొజిషన్ ఉన్నప్పుడు సో ఇప్పుడు మాత్రం నాకున్న పొజిషన్ ఎంత నాకున్న పదవి ఎంత పవర్ ఎంత మనీ ఎంత సో అది రాంగ్ ఆప్షన్ నాకు వచ్చినాక చేస్తా అంటే చాలామందికి చాలా ఉన్నాయి ఏం చేయట్లేదు చెయ్యాలనే భావన మనలో వస్తే మన పవర్ మనకు తెలుస్తుంది సో ఆ క్రమంలో నువ్వు అనుకునే స్థాయికి ఆటోమేటిక్గా రీచ్ అవుతావు డెఫినెట్గా ఇది ప్రజలందరికీ విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకి పెద్దగా ఖర్చు లేకుండా ఇనిషియల్ స్టేజ్లో చాలా ఖర్చు పెట్టాం చాలా కష్టపడ్డాం ఇప్పుడు ప్రతి ఊరికి స్కూల్లో ప్రొజెక్టర్ వేయగలిగితే సండే సండే ఈవినింగ్ టైం గ్రామ ప్రజలందరూ వినొచ్చు పట్టణాల్లో వార్డు ప్రజలందరూ వినొచ్చు లేదా ఇళ్లలో స్మార్ట్ టీవీలో ఉన్న అందరూ టీవీ కనెక్ట్ చేసుకొని కుటుంబాలు కూడా వినొచ్చు ఆ స్టేజ్కి వెళ్తుంది డెఫినెట్గా సో ప్రతి స్కూల్లో ఒక 25 మినిట్స్ మనం ఈ క్లాస్ వినిపించవచ్చు కరికులంలో యాడ్ చేయించవచ్చు ఆ స్థాయికి మనం పోదాం కార్తీక్ 10th క్లాస్ వెరీ నైస్ కాబట్టి మంచి వైపు అడుగులేయండి శక్తి మీకు అదే వస్తుంది పవర్ అదే వస్తుంది ఓపిక అదే వస్తుంది ఆ క్రమంలో నువ్వు అనుకునేటటువంటి ఏదైతే నీ డ్రీమ్ ఉందో నీకు తెలియకుండానే సాధించబడుతుంది కిరణ్ 8th క్లాస్ ఎక్కడి నుంచో మా కిరణ్ రైట్ సో కాబట్టి మీకు ఇంత చెప్పేది ఎందుకంటే చాలా ప్రయత్నాల తర్వాత చాలా నిరాశల తర్వాత జయశంకర్ భూపాలపల్లి వెరీ నైస్ చాలా ఇవి దాటుకుంటూ పోతా ఉంటే మన విజన్ మనకు కనిపిస్తుంటుంది అప్పుడు మన అడుగులు తడబడవు మన అడుగులు ఆగవు సో అక్కడి దాకా మనం ఓపిక పట్టాలి వచ్చే వాటన్నిటిని తట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి ఇది ఒక్కటి నేర్చుకోండి మిషన్ నుంచి రైట్ కొంచెం రాద్దాం లాస్ట్లో మాట్లాడదాం ఒక 5 మినిట్స్ రాద్దాం
అరవింద్ ఎక్కడి నుంచి? భరత్ వెరీ నైస్ ఎయిత్ క్లాస్. కిరణ్ ఫ్రమ్ జయశంకర్ భూపాల్పల్లి వెరీ గుడ్. ఉమాదేవి ఫ్రమ్ కర్నూల్. పేరెంట్స్ కూడా వినాలి నేను చెప్పేది అదే. పేరెంట్స్ విన్నప్పుడు వాళ్ళకి భవిష్యత్తు పట్ల నమ్మకం కలుగుతుంది. భవిష్యత్తు వాళ్ళ పిల్లల ద్వారా కిషోర్ 10th క్లాస్ ఫ్రమ్ వి మాడుగుల విశాఖపట్నం. అవు మాడుగుల చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఫారెస్ట్ ఉంటుంది అనుకుంటాను. విశాఖపట్నం నైస్. ఏపీ నుంచి కూడా మోర్ స్టూడెంట్స్, అది స్కూల్ లెవెల్ స్టూడెంట్స్ కనెక్ట్ అవుతున్నారు. ఇట్స్ అ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. తెలంగాణలో కంటే ఏపీలో కూడా స్కూల్ స్టూడెంట్స్ కూడా మనకి మిషన్కి కనెక్ట్ అవుతున్నారు. తప్పకుండా మనం ఇంకొంచెం సిన్సియర్గా ట్రై చేస్తే ఒక అద్భుతమైన జనరేషన్ మనం చూడొచ్చు. రైట్, కొంచెం రాద్దాం, రాసినాక మళ్ళీ మాట్లాడు. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా హల్వా ఫేమస్, కాకినాడ కాజా ఫేమస్. ఓకే, విశాఖపట్నం నాకు చాలా అనుబంధం ఉంది. 4.5 సంవత్సరాలు పనిచేశాను. నెల్లూరులో ఒక 6 నెలలు పనిచేశాను. నెల్లూరు జిల్లా గూడూరులో ఒక 6 మంత్స్. తిరుపతితో చాలా అనుబంధం ఉంది. ఎన్నోసార్లు వచ్చాను ఇప్పుడు తిరుపతికి. వైజాగ్లో అయితే 4.5 ఇయర్స్ జాబ్ చేశాను. డెఫినెట్గా ఆల్ స్కూల్స్ ఓపెన్ అయితే మనం ఆ దిశగానే మనం అడుగులేస్తున్నాం. మనం వెళ్దాం తప్పకుండా. షూర్, కొంచెం స్లోగా అవుతుంటుంది. డెఫినెట్గా మనం ఆ స్టేజ్కి వెళ్తాం, వెళ్ళాలి కూడా. కొంచెం రాసినాక మళ్ళీ ఈ డిబేట్ మీద మాట్లాడదాం. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అహ్మదాబాద్ మిల్లు వర్కర్లు క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఆగస్ట్ 8 స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గుజరాత్లోని అహ్మదాబాద్ యా ఆల్మోస్ట్ దిస్ ఈస్ ద మిషన్ పవర్. నా స్మైలే మిషన్ పవర్, నిజమది. నేను బలంగా నమ్మేది నా ఫేస్లో ఉండే స్మైలే మిషన్ బలం. ఆ స్మైల్ నాది కాదు, మీ అందరిది. ఎవరైతే నేర్చుకుంటున్నారో, ఎవరైతే మారుతున్నారో, ఏ కుటుంబాలు అయితే హ్యాపీగా ఉంటున్నాయో, మీ అందరి హ్యాపీనెస్ నా ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనందరి బలం కూడా స్మైలే. మనం చెప్పాను కదా గౌతమ బుద్ధుని స్మైల్ ఎంత పవర్ఫుల్లో, నవ్వు చాలా పవర్ఫుల్. ఇది నా ఒక్కటి స్మైల్ కాదు, మిషన్ నుంచి నేర్చుకుంటున్న వాళ్ళు, మిషన్ నుంచి మారుతున్న వాళ్ళు, మిషన్ నుంచి సెటిల్ అయ్యి వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉన్న వాళ్ళు, వాళ్ళందరి స్మైల్ నా ఫేస్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అహ్మదాబాద్ మిల్లు వర్కర్లు 3.5 నెలల పాటు, అంటే 105 డేస్, 3.5 నెలల పాటు సమ్మె చేశారు, స్ట్రైక్ చేశారు. ముగింపు సమయంలో గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ క్విట్ ఇండియా ఉద్యమం ముగింపు సందర్భంగా ముగిసిపోయే నాటికి ఉన్నటువంటి వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అహ్మదాబాద్ మిల్లు కార్మికులు 3.5 నెలల పాటు స్ట్రైక్ చేశారు, సమ్మె చేశారు. 3.5 నెలల పాటు సమ్మె చేశారు. అహ్మదాబాద్ను స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా అంటారు. స్టాలిన్ గ్రాడ్, అహ్మదాబాద్ను స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా, ఈ సమ్మె కారణంగా స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా అంటారు. స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా అంటారు. రాజాజీ ఫార్ములా హెడింగ్ పెట్టి ఆపండి. రాజాజీ ఫార్ములా, రాజగోపాలచారి ఒక ఫార్ములా చూపించాడు. సో అది రాజాజీ ఫార్ములా. ఏం అవసరం లేదు, ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి కూడా అన్నీ ఏ రోజు ఆ రోజు ప్రాపర్గా చదవండి, ఇట్స్ ఎనఫ్. ఇప్పటి నుంచి కూడా మిషన్ని ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఇక్కడ ఉన్నది ఫస్ట్ చదవండి, సరిపోతుంది. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఏం చదవాలి కూడా. సో వాళ్ళు అలా ప్రభువులను పిలిపించుకునేవారు, మనల్ని వలసవాద దేశంగా మార్చారు కదా. సో పరిపాలించేటోడు ఏది పెట్టుకుంటే అదే. అందుకే రాజ్యాంగం వచ్చిన తర్వాత Article 18 బిరుదుల ఎవాల్యూషన్ ఆఫ్ టైటిల్స్, Article 18 రాజా, రాజాదిరాజా, ప్రభు, మహారాజా ఇవన్నీ తీసేసి అందరికీ ఒకేలాగా ఉండాలనే ఆ టైటిల్స్ని రద్దు చేశారు.
అప్పుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి పెట్టుకున్నాడు. సమస్త నారాయణపూర్ ఎయిత్ క్లాస్ చరణ్ వెరీ నైస్. ఓకే ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఇస్ ఓవర్. పొట్టి అంటే ఇంటి పేర్లు ఉంటాయి కదమ్మా. పొట్టి అంటే ఒక వస్తువు. మనకి వెనకటి కాలంలో వస్తువుల్ని ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఇంట్లో ఈ మట్టితో చేసినటువంటి కుండలు ఉంటాయి. కుండ అంటాం, బాణ అంటాం. చాలా పెద్దగా ఉంటే దాన్ని కొట్టి అంటారు. ఎక్కువ గింజలు పట్టేటటువంటి ఒక మట్టి పాత్ర, దట్ ఈస్ ద కొట్టె ఇంటి పేరు. మా ఇంట్లో ఉండేది కొట్టె, నేను చూశాను. ఒక పెద్ద మట్టి పాత్ర, ఎక్కువ గింజలను నిల్వ చేసుకోవడానికి. ఇంకా పెద్దగా అయితే గుమ్ములలో నిల్వ చేసేవారు. గుమ్ములలో, గుమ్ములు అంటే ఈ ఎదడి బొంగులతోటి తయారు చేసి వాటితో అల్లి దాని పైన ఒక కప్పు ఉంటుంది, అందులో ధాన్యం నిల్వ చేసేవారు. నార్మల్గా ఇళ్లలో అయితే ఈ పెద్ద కుండ, మట్టి కుండ ఉంటుంది, దాన్ని కొట్టి అనేవారు. దానికంటే మిడిల్ సైజులో ఉంటే బాణ అనేవారు, ఇంకా మామూలుగా ఉంటే కుండ అనేవారు. నాకు టైం దొరికినప్పుడు చదువుతూనే ఉంటాను, టైం దొరికినప్పుడు చదువుతూనే ఉంటాను. చదవడం చాలా ఇష్టం నాకు, ఎందుకంటే నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది. నాలెడ్జ్ తెలుస్తూ ఉంటే ఆ నాలెడ్జ్ని చాలామందికి, ఆఫ్ కోర్స్ గ్రానరీ నాలెడ్జ్ని పంచవచ్చు. ఎంత లేట్ జాయిన్ అయినింగ్ అయినా నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసినా ఏ నోటిఫికేషన్స్ రాలేదు. మనం ఇప్పటికైనా కనెక్ట్ అయ్యాము కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వండి. మన మిషన్కి కనెక్ట్ అయ్యాం. మీరు చాలామంది, చాలామంది రెగ్యులర్గా క్లాసులు విని మిషన్ పొందేవాళ్ళు. చాలా మంచి అంశాలని మీరు, చాలా తెలివైన వాళ్ళు మీరంతా, చాలా మంచి అంశాలని షేర్ చేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. కానీ మరి ఇక్కడ నేర్చుకొని ఇదెందుకు మంచి అనిపించదో నాకు అర్థం కాదు. సో రోజు మీరు విన్నటువంటి ఈ క్లాసుని షేర్ చేస్తే కూడా చాలామంది న్యూ పీపుల్కి తెలుస్తుంది, చాలామంది న్యూ పీపుల్కి తెలుస్తుంది. మంచి ఎక్కడో దూరపు కొండల్లో నుంచుకున్నట్టు దూరంగా ఉండే మంచిని స్ప్రెడ్ చేసేటప్పుడు మన రోజు వింటున్న నేర్చుకున్న మంచిని మనం స్ప్రెడ్ చేయడానికి మనకు అయ్యే బాధ ఏముంటుంది? అన్నీ పోతాయి, మిషన్ని ఫాలో అండి. స్టేజ్ ఫియర్ పోతుంది, భయం పోతుంది, డిప్రెషన్ పోతుంది. సో నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను, నాకు అంత పర్ఫెక్ట్గా ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఫ్లూయెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. త్వరలో నాకు ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది, నీ పాటికి ఇండియాకి వరల్డ్కి కూడా కనెక్ట్ చేసేవాను. నా అవసరం మేరకే నాకు ఇంగ్లీష్ వస్తుంది. సో దాని మీద కూడా ఫోకస్ పెట్టాను. వెరీ షార్ట్లీ డెఫినెట్గా కంప్లీట్గా ఇంగ్లీష్ వస్తే ప్రపంచానికి మిషన్ కనెక్ట్ చేస్తాను. శివన్ శర్మ, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ తెలుగు ఆల్సో. డెఫినెట్లీ ఇన్ ఇయర్ ఫ్యూచర్ ఐ విల్ టేక్ క్లాసెస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో. మెయిన్ ఏంటంటే మనకి ఏదైతే రాదో రాని దాని గురించి మనం ఆలోచిస్తే మనలో ఇన్ఫీరియారిటీ వస్తుంది. మనకు మనిషికి ఉండే లక్షణం ఏంటంటే నాకు హిందీ రాదు, హిందీ రాదు కదా అనుకుంటే నేను చాలా డల్ అవుతాను. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు అంటే నా అవసరానికి వస్తుంది. ఇంగ్లీష్ కరస్పాండెంట్ చేయడానికి వస్తుంది, రాయడానికి వస్తుంది. ఇంగ్లీష్లో అవసరం మేరకు మాట్లాడడానికి వస్తుంది. క్లాస్ చెప్పి ఉపన్యసించేంత ఇంగ్లీష్ రాదు. సో అంటే ఇంగ్లీష్ వస్తుంది కానీ అంత పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నాకు రాదు. కాకపోతే నాకు నా ఉద్యోగానికి సంబంధించిన కరస్పాండెన్స్, నాకు ఎక్కడ తెలుగు రాదు, హిందీ రాదు, వేరే స్టేట్స్కి పోతా, అప్పుడు నేను చాలా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడతా. అంటే నాకు వచ్చేది కానీ ఇంకా లోపల ఏం ఫీలింగ్ ఉంది, ప్రాపర్గా రాదు అనే ఫీలింగ్ ఉంది కాబట్టి కొంత మాట్లాడటానికి టైం పడుతుంది. సో మనకి ఏం చేస్తాం అందరం, మనకి ఏదైతే రాదో ఏదైతే లేదో దాన్ని పెట్టుకొని ఆత్మన్యూనత భావం ఇన్ఫియాటితో ఉంటాం. నేను అలా ఉన్నాను, నాకు ఏది బాగొచ్చో. సో అందులో నేను సుప్రీం కదా, అందులో నాకు చాలా టాలెంట్ ఉంది కదా, కాబట్టి నేను ఏం తక్కువ కాదని ఫీల్ అవుతుంటాను. అంటే చాలామందికి నా మదర్ టంగ్ తెలుగులో చాలా బాగా చెప్పడం వచ్చు, చాలా మాట్లాడడం వచ్చు, చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వచ్చు, గైడ్ చేయడం వచ్చు. అన్నిటికీ మించి ఓ యువర్ కన్నడ డెఫినెట్గా చూస్తాను. నాకు టైం దొరికితే కన్నడ, తమిళ్ కూడా నేర్చుకుంటాను, మలయాళీ కూడా నేర్చుకుంటాను, చూద్దాం. ఇట్స్ ఎ టైమింగ్. డెఫినెట్లీ సౌత్లో ఉన్న లాంగ్వేజ్ వరకు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో అన్నిటికంటే నేను ఎందుకు స్ట్రెంగ్త్గా ఫీల్ అవుతానంటే ఇవన్నీ ఇట్స్ ఏ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, తమిళ్, మలయాళం, తెలుగు, ఎన్నో లాలర్ లాంగ్వేజెస్. కానీ వాటి అన్నిటికీ మించినటువంటి పక్క వాడికి సాయం చేయాలి, హెల్ప్ చేయాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే గొప్ప మనసు నాకుంది. కాబట్టి నేనెందుకు ఇన్ఫాక్ట్ ఫీల్ అవుతా? సో అది మిషన్ ఇలా నడిపిస్తుంది. అంటే మనలో ఉన్న స్ట్రెంగ్త్ని మనం గుర్తిస్తే మనం ఎవరికంటే తక్కువ కాదనే ఫీలింగ్ మనలో జనరేట్ అవుతుంది.
ఎంతమంది బయటి వాళ్ళని నువ్వు తక్కువ కాదు అని చెప్పినా మన లోపల మనం తక్కువ కాదని అనుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. సో వీటన్నిటికంటే ముఖ్యమైనది నాలెడ్జ్ కంటే, సబ్జెక్ట్ కంటే, లాంగ్వేజ్ కంటే మనిషికి ముఖ్యమైనది గొప్ప మనసు ఉండడు. సో డెఫినెట్గా చాలా గర్వంగా చెప్పుకోగలను మా నాన్న పెంపకం, మా నాన్న నేర్పినటువంటి అంశాలు సో గొప్ప మనసున్న వ్యక్తిగా తయారు చేశాయి. డెఫినెట్గా ఎవరికంటే తక్కువ కాదనే ఫీలింగే మిషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. చాలామంది చాలా మెసేజెస్ పెడుతున్నారు, అని చదవలేకపోతున్నాను. కన్నడ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కన్నడ, రీసెంట్గా తమిళ్ వాళ్ళు కూడా కొంతమంది కనెక్ట్ అయ్యారు. సో పోతుంది, మెల్లగా చేయిద్దాం, మనం ప్రయత్నం చేసుకుంటూ పోతే. మా పైన కన్నడ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, సో ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇప్పుడు కన్నడ వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, మాది జోగులాంబ గద్వాల జిల్లా దగ్గర. నల్గొండ ప్రసాద్, ఆర్మీ ప్రసాద్, ఓకే, వెరీ నైస్. సో ఇలా ఎక్కడెక్కడో పీజీలు గ్రాడ్యుయేషన్లు చేసి పేద కుటుంబాల్లో ఆగిపోయిన వాళ్ళందరికీ ఒక సపోర్ట్, ధైర్యం ఇచ్చి వాళ్ళ శక్తిని, నాలెడ్జ్ని సమాజానికి ఉపయోగించడానికి చేసే ప్రయత్నమే మిషన్. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి డెఫినెట్గా 1%. నోటిఫికేషన్ పడ్డప్పుడు డెఫినెట్గా మన ప్రయత్నం మనం చేయాలి, వచ్చే వాళ్ళకి వస్తే. కానీ మిగతా వాళ్ళు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసి మన శక్తి, మన చదువు, మన నాలెడ్జ్ వృధా కావడానికి వీల్లేదు. డెఫినెట్గా వాళ్ళందరి ప్రతిభని కూడా సమాజానికి ఉపయోగించే ప్రయత్నం నియర్ ఫ్యూచర్ మిషన్ చేస్తుంది గ్యారంటీగా. అఫ్కోర్స్ నా ఇంగ్లీష్ కూడా బాగుండొచ్చు, నాకు బాగుంటుందని తెలుసు నాకు, ఎందుకంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక పోయినప్పుడు నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, హిందీ రాదు నాకు. డెఫినెట్గా ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది, నాకు బాగానే ఉంటుంది ఇంగ్లీష్ కూడా. కాకపోతే ఇంకా ఫ్లూయెన్సీ రావాలి, నేను ఇన్నర్గా ఫీల్ అవ్వాలి నాకు పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ వచ్చాను. సో అప్పుడు డెఫినెట్గా ఇంగ్లీష్లో కూడా క్లాసులు తీసుకునే ప్రయత్నం చేద్దాం షూర్. సో మా పిల్లలు ఇప్పుడు, మా పెద్ద అబ్బాయి 3 లాంగ్వేజెస్ మాట్లాడతాడు, కార్తిక్ హిందీ పర్ఫెక్ట్ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగు కూడా మాట్లాడతాడు. కౌశిక్ తెలుగు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్, హిందీ నేర్చుకుంటున్నాడు. సో డెఫినెట్గా చూద్దాం అది కూడా. డెఫినెట్గా నియర్ ఫ్యూచర్ ఇట్లాంటి ప్రతిభావంతులు ఎక్కడైతే పేద కుటుంబాల్లో, వెనుకబడిన వర్గాల్లో చదువుకొని ఆగిపోతున్నారో వాళ్ళ ప్రతిభని సమాజానికి పరిచయం చేస్తూ వాళ్ళకి సమాజంలో గౌరవం, సాటిస్ఫాక్షన్, వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన విధమైనటువంటి అవకాశం కలిగే విధంగా డెఫినెట్గా మిషన్ ముందుకెళ్తుంది. ముందు నేర్చుకుంది ఎప్పటికీ సరిపోదు, నేర్చుకుంటూనే ఉండాలి లైఫ్లో. ఒక దగ్గర నేర్చుకున్నది ఎప్పటికి సరిపోదు, నిత్య విద్యార్థి లాగా మనం నేర్చుకుంటూనే ఉండాలి. రెగ్యులర్ ఎవ్రీడే ఒక స్టూడెంట్ లాగానే మన లైఫ్ని స్టార్ట్ చేయాలి. రైట్, ఎనీథింగ్? ఇంకా ఇలా ఏం రాయనియర్ మీరు. నచ్చని వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు? నచ్చిన వాళ్ళ గురించి ఆలోచి, నేను చెప్పేది అదే కదా, నీ చుట్టూ ఉన్నవాడు నువ్వేం చేయలేవు అంటున్నాడు, నీ వల్ల ఏం కాదు అంటున్నాడు. సో మిషన్ చెప్తుంది నువ్వు హీరో, నీలో ఒక హీరో ఉన్నాడు బయటికి తీసుకురా అని చెప్తుంది, నువ్వు చేయగలవు అని చెప్తుంది, నేను నువ్వు నమ్ము అని చెప్తుంది, ఇది తీసుకో. మనల్ని నచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, నచ్చిన వాళ్ళందరినీ వదిలేసి నచ్చినోడు గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నచ్చకపోవడానికి వాడి దగ్గర ఏ రీజన్ ఉందో, ఏ కారణం ఉందో, నేను నచ్చుతానా? డైలీ వచ్చి ఒకరిద్దరు నాకు కూడా డిస్లైక్ కొడతారు. సో వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? వాని రీజన్ ఏముందో, నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఆ నచ్చే వాళ్ళ గురించి బ్రతుకుదాం. మన పేరెంట్స్కి మనం నచ్చాం, మన ఫ్రెండ్స్కి మనం నచ్చాం, ఇంకా చాలామంది వ్యక్తులకు మనం నచ్చాం, వాళ్ళ కోసం మనం బ్రతుకుదాం, వాళ్ళ కోసం హెల్ప్ చేద్దాం, నచ్చిన వాడి గురించి మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే పాజిటివిటీ, ఈ పాజిటివిటీ రావాలి. ఈ పాజిటివిటీ ఎప్పుడైతే మనలో వస్తుందో మనకు కావాల్సిందే తీసుకుంటాం. సో నీకు నాలెడ్జ్ తెలిస్తే తెలుస్తుంది, ఎవరిని నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు, ఏ విషయంలో నమ్మొచ్చు అనేది నీ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. మనకున్నటువంటి జ్ఞానం మీద ఎవరిని నమ్మొచ్చు, ఎంతవరకు నమ్మొచ్చు, ఏ విషయాల్లో నమ్మొచ్చు,
చెప్దాం రేపు మధ్యాహ్నం క్లాస్లో సివిల్స్ చెప్దాము. ఇవాళ నాకు కుదరలేదు, నేను హైదరాబాద్ పోయాను, నాకు పాసిబుల్ అవ్వలేదు. పర్లేదమ్మా, ఈ డిస్కషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ నుంచి మనం చాలా నేర్చుకుంటాం. ఏవైతే మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్ బేస్డ్ మనం మాట్లాడుతున్నామో, సో అందరం చాలా అంశాలు నేర్చుకుంటాం దీని ద్వారా. సో దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్. నేను అదే చెప్తున్నాను కదా, వర్క్ చేస్తే అలసి ఒక ఉంటుంది కదా, వర్క్ చేస్తే అలసిపోతామని ఫీలింగ్ ఉంటుంది, కానీ మనకు ఇష్టమైన పని ఎంత చేసినా అలసిపో. ఇష్టమైన పని ఏదో మనం గుర్తించగలిగితే, సినిమా చూడడం ఇష్టం అనుకో, మనకి ఏమి రాదు, వాడికి ఏమి రాదు. ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తే అది మనసుకి ఆనందాన్ని ఇస్తుంది. రోజు టీవీ పట్టుకొని చూస్తే ఏమొస్తుంది? సో దానికంటే ఇది ఇంపార్టెంట్ అమ్మా, అది చేద్దాం గౌతమి, డెఫినెట్గా చేద్దాం. మనం మధ్యాహ్నం ఒక క్లాస్ పెట్టుకున్నాం, దాంట్లో అది డిస్కస్ చేద్దాం. సో ఈ ఉదయం ఈవినింగ్ క్లాస్లో సబ్జెక్ట్ చదువుతూ మనకు కావాల్సిన అంశాలను డిస్కస్ చేయడమే ఇంపార్టెంట్. అర్థం కాలేదు రామ్ కొమ్ము, నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. సో ఐఏఎస్ అవ్వాలంటే అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వాలంటే అవ్వచ్చు. మనం దాన్ని ఒక డెడికేటెడ్గా తీసుకొని మనం వర్క్ చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. ఏది మంచి అనుకుంటే మ్యాక్సిమం, ఇవన్నీ చాలా చిన్న విషయాలే. మనం రైట్ డైరెక్షన్లో రైట్ టైం నుంచి మనం వర్క్ చేస్తే ఉద్యోగాలు సాధించడం అనేది అయితే చాలా చిన్న విషయం, పెద్ద కష్టమేం కాదు. నీకు ఫిఫ్త్ క్లాస్లో ఆ అవేర్నెస్ వచ్చింది అంటే ఇప్పటి నుంచి నువ్వు అడుగులేస్తే చాలా ఈజీగానే కొడతావు. టెన్త్ క్లాస్ అయినా నో ప్రాబ్లం, డిగ్రీ అయినా నో ప్రాబ్లం. మనం స్టార్ట్ చేస్తే, ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మనం రోజు దానికోసం కొంత ఆలోచిస్తూ ఉంటే ఆ ఏరియా మొత్తం మనకు తెలుస్తుంటుంది, డెఫినెట్గా మనం సాధించగలమన్న నమ్మకం పెరుగుతుంది. రాము కొమ్ము, నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. వాట్ యు థింక్ అబౌట్ యూ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ అదర్స్. ఆ క్వశ్చన్ నాకు అర్థం కాదు. అర్థమైంది? రాము కొమ్ము అంత పైకి పోలే. యా మ్యూట్ ఉంది. ఓకే, రైట్ నా వస్తుంది. సో మనం ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, పాజిటివిటీలో ఉండండి, నెగిటివ్ థాట్స్. ఎందుకంటే ఒక అంశం అందరు గుర్తుపెట్టుకోండి, హెరేజ్ హ్యూమనిజం. మనిషి మాత్రమే తప్పులు చేస్తాడు, రాళ్ళు రప్పలు తప్పులు చేయవు. మనకు తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా, దాన్ని కరెక్ట్ చేసుకొని సరి చేసుకొని సరైన మార్గంలో మనం వెళ్ళాలి. కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్ జోలికి పోకండి, పాజిటివ్లోనే ఉండండి. ఆ పాజిటివ్ని ఇవ్వడానికే మిషన్ చేసే ప్రయత్నం అంతా కూడా. ఓకే ఓకే, అర్థమైంది, ఆయన చెప్పింది నాకు అర్థమైంది. రైట్, ఒక 5 మినిట్స్ ఉంది, ఎనీథింగ్? సో మీరు అందరు చూస్తున్నారు, క్లాస్ చూస్తున్నారు అందరూ. సో అందరూ కొద్దిసేపు దీన్ని స్ప్రెడ్ చేయండి. ఎంతమంది నీడీ ఉన్నారో, ఇంకెంతమంది తెలియని వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ తెలుసుకుంటారు కదా. సో వాళ్ళందరూ కూడా ఇట్లాంటి అంశాలు, లైఫ్ ఇలా ఉంటుందా, ఇలా నేర్చుకోవచ్చా, ఇలా కనెక్ట్ అయ్యేవాడికి, అవసరం లేని వాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడు ఉన్నా వెళ్ళిపోతాడు. కాబట్టి నిజంగా నేర్చుకోవాలి, నిజంగా మారాలి, నిజంగా ధైర్యం కావాలి, సపోర్ట్ కావాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకైనా పనికి వస్తుంది కదా. నేను ఏమి చేయలేను, నా నుంచి ఏమి కాదు అనుకునేవాడు, నేను చేయగలననే నమ్మకాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. వాళ్ళకి రీచ్ కావాలంటే
సో మనం స్ప్రెడ్ చేసిన ఇది టెక్నాలజీ యుగం, సో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్ప్రెడ్ అవ్వచ్చు. సో వాళ్ళ గురించి థింక్ చేయొద్దు, చేయని ఒకటి కాకపోతే 100 డిస్లైక్లు చేసుకునేయండి. లైక్ల గురించి డిస్లైక్ల గురించి మనకు అవసరం లేదు. తీసుకుంటున్న వాళ్ళు, మారుతున్న వాళ్ళు, మారాల్సిన వాళ్ళు అవసరం. సో దీన్ని డిస్లైక్ చేసినా లైక్ చేసినా పెద్దగా నష్టం లాభం ఏమీ లేదు. ఎవరు ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు లాభపడుతున్నారు అనేది మనకు ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అదే ఆ పాజిటివ్నెస్ మనలో రావాలి. సో అలా తీసుకొని అలా ఆగిపోతే ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో రకరకాల క్రియేషన్స్ జరిగినా మిషన్ ఈ స్టేజ్కి వచ్చేది కాదు. నాకు అప్పుడు ఇంత శక్తి లేదు, ఇంత బలం లేదు, ఇంత నాలెడ్జ్ లేదు. సో ఇనిషియల్ స్టేజ్లో అలా తీసుకునే మనిషిని అయితే మిషన్ ఇక్కడ దాకా తీసుకురాను. మిషన్ ఇక్కడ దాకా తీసుకొచ్చానంటే నెగిటివిటీ ఏ స్థాయిలో ఉన్నా విత్ ఇన్ సెకండ్స్లో దాన్ని వదిలేస్తాను, పాజిటివ్నే చూస్తాను. అతను ఒకసారి నాతో మాట్లాడించు. సో ఆ పాజిటివ్నెస్సే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఇనిషియల్ స్టేజ్లో మిషన్ ఇంత పెద్దగా లేదు కదా, ఇంత స్ట్రాంగ్గా లేదు కదా, ఇంత స్ట్రెంగ్త్ లేదు కదా, నాకు కూడా ఇంత నాలెడ్జ్ లేదు కదా. సో అప్పుడు విమర్శించే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అప్పుడు మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ, అప్పుడు ఆపాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువ. సో అయినా సరే కారణం ఏంటంటే ఓన్లీ మన స్ట్రెంగ్త్ ఈజ్ పాజిటివ్నెస్. మనం పాజిటివ్నెస్ తీసుకుందాం, నచ్చినట్టు వాడుగా వాడి కర్మ. మనం ఏం చేస్తాం, నచ్చే వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఇంతమంది మీరు వింటున్నారు, ఇంతమంది చేంజ్ అవుతున్నామని చెప్తున్నారు, ఇంతమంది మార్చుకుంటున్నామని చెప్తున్నారు, ఇది ఇంత చిన్న పిల్లలు మాకు అర్థమవుతుందని చెప్తున్నారు, ఇది కళ్ళ ముందు కనపడ్డాక కూడా ఇది కరెక్ట్ కాదు అనుకునే వాడికి మనం చెప్పాల్సిన అవసరం ఏముంది. సో అది ఒక మూర్ఖుల లక్షణం కాబట్టి మూర్ఖులకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, అవసరం ఉన్న వాళ్ళు, నీడి ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు, తీసుకుంటే దాని నుంచి బయటపడతారు. మళ్ళీ ఇప్పుడు అతను అంతకంటే పెద్దది కూడా కొట్టచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, సెవెంత్ ఫ్రమ్ కర్నూల్, ఏం పేరమ్మా? సెవెంత్ క్లాస్ ఫ్రమ్ కర్నూల్, ఎక్కడ కర్నూలా, ఎనీ విలేజ్? ఇప్పుడు పరిచయమైన నష్టమేం లేదు ధర్మనాయక్, చాలా ఉంది, మనం చేయాల్సింది చేసేది చాలా ఉంది. సో డెఫినెట్గా అదే చేంజ్ వస్తుంది, డెఫినెట్గా మార్పు వస్తుంది, మారుతారు. మనం మార్చగలం కూడా, మనుషుల్ని పాజిటివ్ వైపు, మంచి వైపు మనం మార్చగలం కూడా. మన ప్రయత్నం చేసుకుంటూ పోతే అదే మార్పు వస్తుంది డెఫినెట్గా. రైట్, ఎనీవే అందరికీ మనకి ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోగ్రామ్స్ ఆఫ్టర్ మన మిషన్ వాయిస్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ డెడికేటెడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మెటీరియల్ కూడా వెరీ షార్ట్లీ మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. థర్డ్కి ఎవరైతే ఈచ్ డిస్ట్రిక్ట్కి ఒకరిద్దరికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి మాత్రమే జూమ్ లింక్ వస్తుంది. రెగ్యులర్ జూమ్ లింక్ ఉండదు, సపరేట్ పాస్వర్డ్ ఉంటుంది. జూమ్లో మనకి 100 మెంబర్స్కి అవకాశం ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళందరం యూట్యూబ్లో వినొచ్చు. 4th రోజు ఉమ్మడి మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో మనకి ఒక డైరెక్ట్ మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత నల్గొండ, సూర్యాపేట ఎక్కడో దగ్గర ఒక సెషన్ ఉంటుంది. ఈ 3 అయిపోయిన తర్వాత సో మనకి ఇంకా స్ట్రెంగ్త్ పెరిగే అవకాశం ఉంటుంది మిషన్ కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్, ఇవాళ సివిల్స్ క్లాస్ లేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి మధ్యాహ్నం క్లాస్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, లేకపోతే ఈవెన్ మొబైల్ నుంచి అయినా కనెక్ట్ చేసి మీ క్లాస్ తీసుకునేవాడిని జర్నీలో అయినా. సో బట్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, ఆ టైంకి క్లాస్ అటెంప్ట్ చేయలేకపోయాను. సో చాలా చేంజ్ అవుతున్నారు, చాలా పాజిటివ్నెస్కి వస్తున్నారు. అది మాత్రం స్ట్రెంగ్త్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం. స్టూడెంట్స్ బిలో 10th క్లాస్ కనెక్ట్ అవుతున్నారు. బిలో 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క ఆటిట్యూడ్లో ఈ ఐడియాలజీ, ఈ భావజాలం కూడా వస్తే సో వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. మంచి చేయకుండా, మంచిగా బ్రతకకుండా, హ్యాపీగా ఉండకుండా ఏ శక్తులు వాళ్ళని అడ్డుకోలేము. వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్ టు ఆల్.